శివ అప్పుడు ఫోటో తీసి శివ అది తీసుకుందాం అది తీసుకుందాం అన్న శ్రీధర్ అన్న మీడియా వల్ల ఆడ ఫోటో నాన్న ఇద్దరు కలిసి పదరా శివ వెనక్కి రండి మన వాళ్ళు వెనక్కి రండి గెలిచి సైట్ వచ్చేసండి సైట్ అన్నమా సార్ సార్ అఖండ విడుదలై సుమారుగా 21 నెలలు తర్వాత అంటే పిక్చర్ ఈ కరోనా రావడం ఈ మహమ్మారి తర్వాత మేము మొదలుపెట్టాక 21 నెలల తర్వాత సినిమాని విడుదల చేయడం ఆ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రతి సినిమాకి మేము సినిమా విడుదలైన తర్వాత సరే మా కృషి పని చేసాం అలాగే ఎంతో ధైర్య సాహసాలతో సినిమాని కూడా విడుదల చేయడం జరిగింది ఉన్న పరిస్థితుల్లో. దానికి కృతజ్ఞతగా ప్రతి సినిమా కూడా మైపాటి గారు మా కాంబినేషన్లో నిన్న అటు కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్రకీరాత్రి కనకదుర్గమ్మ గారి దర్శనం అలాగే మన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని అంటే శివ అక్కడ పెద్దకాకాని శివాలయం దర్శనం చేసుకుని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. మాకు ఇండస్ట్రీకి మరొకసారి ఊపిరి పోసినట్టు అనిపించి అయింది. ఎంతోమందికి మరి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా. ఈ సినిమా కూడా ఎంతో ఆధ్యాత్మిక భావజాలంతో నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది. దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతో వాళ్ళ సొంత సినిమాగా భావించే అటు కులాల మతాలు ఈ వర్గాలు భేదాలు పార్టీలు కానీ ఎటువంటి లేకుండా సినిమా ఆదరించి ఇంత ఘన విజయం చేశారు. ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇదే మొదటి సినిమా ఇట్లా ఏదో పాత్రలు గుర్తొస్తాయి తిరణాలకి బండ్లు వేసుకుని జనం సినిమానికి వచ్చేవారు చూడడానికి కానీ పౌరాణికాలు కానివ్వండి జానపద మంచి చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి అటువంటిది మళ్ళీ ఈ సినిమాకి కూడా అలాగే జనం రావడం. సో సినిమా మా చలనచిత్ర పరిశ్రమకి ఒక విజయాన్ని సమకూర్చి పెట్టిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి
आयन की ना कृतज्ञता धन्यवाद सिनेमा विजयवंत आवडम విజయవంత అవడానికన్న ముందే సినిమా స్టార్ట్ చేసేటప్పుడే రిలీజ్ కు ముందే స్వామివారిని శ్రీశైల మల్లికార్జున స్వామిని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకుందామని అనుకున్నాము ఇంట్లో కుటుంబ సభ్యులందరము మొన్న లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకోవడం విడుదల ముందు జరిగింది నిన్న కనకదుర్మ వారు ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది సినిమా విజయవంతమైంది సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపిరి పోసింది ఈ విపత్కర పరిస్థితిలో సినిమాని ముందుండి నడిపించిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దానితో పాటు మనం ఏ కార్యక్రమం చేసినా అది మన మానవ ఫలితమే తప్ప దైవఫలం ఉండాలి ఆ దైవఫలం కూడా దానికి తోడై ఇంత అఖండ విజయం సాధించింది అందుకే దైవ సన్నిధానంలో దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము ధన్యవాదాలు ఇది బాబుగారు బాబు చెప్పారు ఇప్పుడు ఇది కొత్త కాదని ఎప్పుడు స్వామివారి ఆశీస్సులతో సినిమా ప్రారంభిస్తాం ఈరోజు ఈ సినిమా అఖండ విజయం సాధించింది స్వామివారి అండతో ప్రేక్షకుల సపోర్ట్తో సో అందుకని చెప్పి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామండి.